హాయ్ ఎవరీవన్, ఇప్పుడు మనం లంబసింగి వెళ్తున్నాం. లంబసింగి వెళ్ళే దారిలో డొంకరాయి, సీలేరు ప్రాజెక్ట్స్ ఉంటాయి, డ్యామ్స్, అవి చూసుకుని తర్వాత కొండల మధ్యలో నుంచి ఘాట్ రోడ్లో నుంచి నేచర్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. ఈవినింగ్కి లంబసింగి చేరుకుంటాం, నైట్ అక్కడ లంబసింగిలో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ నేచర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. నుంచి డొంకరాయి 25 కిలోమీటర్లు వస్తుంది. నిన్న సాయంత్రం స్టే అవ్వడానికి అని చెప్పి పుల్లూరు వెళ్ళాను, కానీ అక్కడ మంచి ప్లేసులు ఏమి కనపడలేదు టెంట్ వేసుకోవడానికి. సో వేరే దారి లేక అక్కడ ఒక రిసార్ట్ ఉంది, గ్రీన్ హిల్ రిసార్ట్ అని, అక్కడికి వెళ్ళి ఏమైనా రూమ్స్ ఉన్నాయేమని కనుక్కున్నా, కానీ వాళ్ళ రూమ్స్ ఏమీ లేవు అని చెప్పారు. అక్కడ ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారు, ప్రసాద్ అండ్ సుకుమార్ అని, వాళ్ళని రిక్వెస్ట్ చేశాను కొంచెం మీ రిసార్ట్లో ఎక్కడన్నా ఖాళీ ప్లేస్లో ప్లేస్ ఇవ్వండి టెంట్ వేసుకుంటాను అని. సరే అని వాళ్ళు ఆలోచించి, సరే అబ్బయ్య రా వచ్చి ఉండు, మా రూమ్ ఒకటి ఉంది అది ఖాళీ అయితే కనుక అందులో ఉందరు కానీ, ఒకవేళ అందులోకి ఎవరైనా వస్తే మాత్రం మీరు టెంట్ వేసుకుందరు కానీ అని చెప్పి వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే ఫుడ్ పెట్టి చక్కగా అన్నీ చూసుకున్నారు. ఇంకా ఆ రూమ్ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారని చెప్పి నేను బయట టెంట్ వేసుకుని అక్కడే పడుకున్నాను నైటు. ప్రసాద్ అండ్ సుకుమార్ చాలా చాలా థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు. ఓకే, డొంకరాయి చేరుకున్నాం, నేచర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. డొంకరాయి నుంచి సీలేరు 31 కిలోమీటర్లు, లెట్స్ గో. సీలేరు డ్యామ్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఆంధ్ర ఒడిస్సా బార్డర్లో ఉంటుంది, సగం మనకి సగం వాళ్ళకి. అలాగే రబీ సీజన్లో గోదావరి డెల్టాకి వరిచేలకి ఆఖరి సమయంలో నీళ్ళు ఇవ్వడానికి సీలేరు డ్యామ్లో ఉన్న వాటర్ ఉపయోగిస్తారు. సీలేరు డ్యామ్కి వచ్చేసాం, లెట్స్ ఎక్స్ప్లోర్. సీలేరు డ్యామ్ కూడా ఎక్స్ప్లోర్ చేసేసుకున్నాం, లెట్స్ గో టు లంబసింగి. లంబసింగి ఇక్కడ నుంచి 90 కిలోమీటర్లు ఉంటుంది, కాకపోతే ఎక్కువ శాతం ఘాట్ రోడ్ అవడం వల్ల ప్రయాణం త్వరగా చేయలేం. మధ్యలో ధారకొండ అనే ఏరియా దగ్గర 7 కిలోమీటర్లో ఘాట్ రోడ్ చాలా ఘోరంగా ఉంటుంది, కొండ ఎక్కి దిగాలి. ఒక విధంగా అద్భుతంగా ఉంటుంది, ఇంకొక విధంగా భయంకరంగా కూడా ఉంటుంది. దానికి కారణం ఆ ఘాట్ రోడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఈ గ్రామంలో సంత జరుగుతున్నట్టుంది ఈరోజు, చుట్టుపక్కల గ్రామాల జనాలు అందరూ ఇక్కడ వచ్చారు. వీళ్ళలో చాలామందికి తెలుగు భాష కూడా రాదనుకుంటా, ఏదో భాష మాట్లాడుతున్నారు. మొత్తం అంతా గిరిజనులే. అడవి మధ్యలో నాకు చిన్న ఊరు కనిపించింది, చుట్టూ కొండలు, మధ్యలో ఇళ్ళు, పక్కనే వర్చేలు, చాలా అద్భుతంగా ఉన్నాయి. ధారకొండ ఘాట్ రోడ్లోకి వచ్చాం, చాలా ఘోరంగా ఉంది రోడ్డు. నాకైతే టైర్ ఎక్కడ పంచర్ అవుతుంది అని భయం కూడా వేస్తుంది, అంత ఘోరంగా ఉంది. రాళ్ళు అయినా లేచిపోయి
ఘాట్ రోడ్కి వచ్చాక మీకు విషయం చెప్తా అన్నాను కదా, భయంకరమైన జర్నీ అవుద్దని. ఎందుకన్నానంటే ఇంతకుముందు మేము ఇటు వచ్చినప్పుడు మేము వచ్చే ముందు రోజే బందిపోట్లు దారి కాసి కారులో వెళ్ళే వాళ్ళ దగ్గర బంగారం డబ్బు మొత్తం అన్నీ గుంజుకున్నారంట. ఆ రోజు నైట్ మేము వస్తుంటే మమ్మల్ని సీలియర్లు ఆపేశారు జనం. మీరు వెళ్ళొద్దు, నైట్ టైం అసలు చాలా రిస్క్, అక్కడ తప్పించుకోవడానికి కూడా ఏముండదు, ఉదయం పూట వెళ్ళండి, నైట్ టైం వెళ్ళొద్దు అన్నారు. అక్కడ ఆగిపోయి నైట్కి సీలియర్లో పొద్దున్నే బయలుదేరి వెళ్ళామప్పుడు ఈ రోడ్లో మనం గట్టిగా కొట్టిన 20-30 స్పీడ్ దాటి వెళ్ళలేము. పొరపాటున మనం వాళ్ళని తప్పించుకుని పారిపోదామని స్పీడ్గా వెళ్ళిపోయినా వాళ్ళ ఘాట్ రోడ్డు కాబట్టి అడవి మీదగా మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తారు. వచ్చి గన్ను చూపించి మొత్తం దులిపేస్తారు మన దగ్గరికి అనమాట. ఈ రోడ్లో నైట్ టైం జర్నీ చేయాలంటే ఎవరైనా సరే 1-10 సార్లు ఆలోచిస్తారు, లేదంటే ఆర్టీసీ బస్సులో వెళ్ళేవాడు తప్ప బైకులు కార్లు ఏది సేఫ్టీ కాదు ఈ రోడ్లో వెళ్ళడం. ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంటుంది, గుడి ఫేమస్, ధారాలమ్మ టెంపుల్. ఈ ఘాట్ రోడ్డు ఎంత ఘోరంగా ఉంటుందో, ఎన్ని మలుపులతో ఉంటుందో మీకు గూగుల్ మ్యాప్స్లో చూపిస్తా. దూరంగా తెల్లగా కనిపిస్తుంది చూసారా, అది జలపాతం. కొండ పై నుంచి కిందకు జారుతుంది, కాకపోతే అక్కడికి వెళ్ళడానికి దారి లేదు. నేను ఇప్పుడు మీకు ఒక అందమైన అద్భుతమైన ప్రదేశాన్ని చూపించబోతున్నాను. ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ సినిమా షూటింగ్ ఒకటి జరిగింది. ప్లేస్ బాగుందా? నాకైతే చాలా బాగా నచ్చింది. కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుతా. 2 రోజుల నుంచి ఏకదాటిగా జర్నీ చేసి చేసి బాగా నీరసం వచ్చేసింది. ఈరోజు కూడా విపరీతమైన జర్నీ అయిపోయింది. ఘాట్ రోడ్ చూశారు కదా, దారుకొండ దగ్గర నరకంలా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా 60-70 కిలోమీటర్స్ ఉంటుంది లంబసింగి. అక్కడికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటా. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వస్తుందేమో ట్రై చేద్దాం. సన్ రైజ్ వచ్చిందనుకో రేపు మంచి మంచి నేచర్ వ్యూస్ చూడొచ్చు, ట్రై చేయొచ్చు. తేదీ లేని మా సమయ ఎండమావి కోసం నేను తరచి తలచి తలచి నేను తలచి తలచి మరచి పోనే. ఎంత తోలినా టైం కరుగుతుంది, కానీ దూరం మాత్రం తరగట్లా. 90 కిలోమీటర్లకే దగ్గర దగ్గరగా 3.5 గంటల జర్నీ పట్టేస్తుంది. ఆ చెట్లకి తీగలా పాకింది చూసారా, అవి మిరియాల తీగలు. వాటి నుంచి మిరియాలు కోసి గిరిజనులు అమ్ముకుంటారు. కేంద్రం మొక్కలు వేసి వీళ్ళకి అప్పచెప్పిందంట. లంబసింగి వచ్చి లంబసింగిలో స్టే అయ్యాను. ఎర్లీ మార్నింగ్ లేచి ట్రెక్కింగ్ చేసి కొండెక్కాలి.
ఆల్ ఆఫ్ యూ బై గుడ్ నైట్.